శుద్ధ అబద్ధం అది ఒక గాలి వార్త. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా వారికి భజన చేసే మీడియా కానీ దుష్ప్రచారం చేస్తుంది తప్ప 100% ఎటువంటి పరిస్థితుల్లో కూడా కియా ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి పోవడానికి వీలు లేదు. ఎందుకంటే మా రైతులకు 15,000 ఎకరాల భూమికి 15,000 ఆరుదడికి ఒక టీఎంసీ నీళ్లు అవసరమైతాయి. అలాంటి వాటర్ని కియా ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. మా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమిని ఇవ్వడం జరిగింది. రాయితీలను కూడా గణనీయంగా కియా ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఆ ఫ్యాక్టరీని ఎక్కడికి పోనివ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొన్ని రాయితీలను వాళ్ళకి ఇచ్చైనా సరే ఆ ఫ్యాక్టరీని ఎక్కడ పోనివ్వరు. అట్లాంటి పరిస్థితి ఏర్పడితే స్వయంగా ఆయన కియా యాజమాన్యంతో కానీ ప్రధానమంత్రితో కానీ మాట్లాడి దాన్ని సంక్షేమంగా ఉండేటట్ల ఇంకా ఎక్స్పాండ్ అయ్యేటట్ల జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. దానికి ఎవరు కూడా అభద్రతా భావానికి ఫీల్ కానక్కర్లేదు. అది ఒట్టి అబద్ధమైన వార్త. అది జనంలో ఒక కన్ఫ్యూజన్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ పార్టీ అధినేతమైనా కానీ మనం ఏదో తికమక చేసి జనాల్లో ఒక కన్ఫ్యూజన్ సృష్టించి బ్యాడ్ ప్రాపగాండ చేయాలి అన్న భావనతో ముందుకెళ్తున్నారు. ఒక నిజాన్ని వాళ్ళు 100 అబద్ధాలు చెప్పినా నిజమే ఉంటుంది. దాన్ని అబద్ధం చేయలేరని నేను భావిస్తున్నా.